హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అర్ధవృత్తం సెమీ సర్కిల్ వైశాల్యం ఏరియా పరిధి లేదా చుట్టుకొలత గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉండే చివరి ఒక ఆల్రెస్ట్ పెడతను బాగా రాయండి అర్ధవృత్తము అంటేనే ఆ పదంలోనే అర్థం వచ్చింది అర్ధవృత్తము అంటే వృత్తములో అర్ధము అంటే వృత్తంలో సగం ఉంటుంది ఈ పట్టణం గమనించినట్టు ఈ వృత్తంలో ఇది సగం ఉంది అంటే మధ్యలో వ్యాసము అంటే డయామీటరు దాన్ని ఖండిస్తుంది అంటే మధ్యలో సగం చేస్తుంది ఈ అర్ధవృత్తం ఏర్పడుతుంది సరే దీనికి వైశాల్యానికి ఏరియాకి సూత్రం ఎలా వస్తుంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వృత్తానికి వైశాల్యానికి సూత్రం ఏంటి పై అని ఇంతకుముందు చెప్పుకున్నాం ఇప్పుడు దాంట్లో సగం ఉంటుంది కాబట్టి అర్ధవృత్తం అనేది వృత్తంలో సగం కాబట్టి ఈ వైశాల్యం కూడా దాంట్లో సగం ఉంటుంది అంటే వృత్త వైశాల్యానికి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫాములా పైఆర్ స్క్వేర్ కాబట్టి దాంట్లో సగం అంటే హాఫ్ పైఆర్ స్క్వేర్ అవుతుంది వన్ బై టూ పైఆర్ స్క్వేర్ అవుతుంది తర్వాత చుట్టుకొలత పెరిమీటర్ లేదా పరిధి సర్కంఫరెన్స్ ఫామ్లా మాములుగా అయితే ఎంత ముందులాగా మనం ఏమనుకుంటాం అంటే టూ పైఆర్ వృత్త పరిధికి పాములేండి ఇంత ముందు మనకి టూ పైఆర్ కదా అంటే టూ పయార్ల సగం అంటే పయ్యార్ అవుతుంది మాములుగా అయితే దీనికి అలా కాదు ఇది ఎందుకంటే ఒకసారి బాగా గమనించిన బాగా ఈ పటం గమనిస్తే ఇది సగం అంటే ఆ చుట్టూ చేప ఉంది కదా ఆర్క్ మాత్రం చేప మాత్రం పయ్యారే అంటే టూ పయార్ల సగం పయ్యారవుతుంది అయితే మనం గమనిస్తే ఇక్కడ ఆ చుట్టూ ఉన్న చేప ఆర్కే కాకుండా ఈ మధ్యలో ఇక్కడ వ్యాసం ఉంది కదా ఈ వ్యాసం అనేది ఎగస్ట్రా అవుతుందన్నమాట ఇక్కడ ఈ చుట్టుకొలకి ఇది ఏకష్ట అవుతుంది అందువల్ల ఇక్కడ వ్యాసం అంటే రెండు వ్యాసార్థాలు ఉంటాయి ఇక్కడ రెండు రేడియస్లు ఉంటాయి అంటే ఆర్ ప్లస్ ఆర్ అంటే టూ ఆర్ ఈ రెండు కూడా అనమాట అంటే పరిధి చుట్టుకొలత కదా చుట్టూ కూడాలి కాబట్టి ఈ రెండు కూడా ఎగస్ట్రా వస్తాయి అప్పుడు ఏమవుతుందంటే పై ఆర్ ప్లస్ టూ ఆర్ అవుతుంది పై అంటే ఏంది ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ ప్లస్ టూ ఆర్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రెండు కామన్గా ఆరు ఉంది కాబట్టి ఆరు కామన్ చేస్తే ఇరవై రెండు బై ఏడు ప్లస్ రెండు అవుతుంది ఆ తర్వాత ఈ రెండు కింద ఒకటి పెట్టి దీనికి మామూలుగా యాడ్ చేయాలి కోడాలంటే ఏం చేస్తాం కింద ఏడు ఒకటి పెంచుకుంటే ఏడు ఒకటి ఏడు అవుతుంది ఈ క్రాస్గా ఇరవై రెండు ఒకటి పెంచుకుంటే ఇరవై రెండు ఒకటి ఇరవై రెండు అవుతుంది మళ్ళీ ఈ విధంగా క్రాస్గా ఏడు రెండు పెంచుకుంటే ఏడులో పద్నాలుగు అవుతుంది అప్పుడే రెండు పద్నాలుగు కూడితే ముప్పై ఆరు అవుతుంది అంటే ముప్పై ఆరు బై ఏడు ఆరు ఇది సూత్రం అంటే మనం ఎలా వచ్చిందో అనవసరం ఇదంతా ఇదంతా అవసరం లేదు మీరు సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు అంటే అర్ధవర్తము సెమీ సర్కిల్కి చుట్టుకొలత పెరిమీటర్ లేదా పరిధి సర్కాన్ఫరెన్స్ ఫామ్లా ముప్పై ఆరు బై ఏడు ఆర్ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీటి మీద కొన్ని లెక్కలు చేద్దాం పద్నాలుగు సెంటీమీటర్లు వ్యాసార్థం గల రేడియస్ గల అర్ధవృత్తం వైశాల్యము సిమీ సర్కిల్ యొక్క ఏరియా అనుకుంది ఇక్కడ అర్ధవృత్తం వైశాల్యం సూత్రం ఏమిటి మూలుగు వృత్త వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేరు దాంట్లో సగం అంటే ఇక్కడ వన్ బై టూ పై ఆర్ స్క్వేర్ ఈ వన్ బై టూ అలాగే రాయండి పై అంటే ఏంటి ఇరవై రెండు బై ఏడు రాయండి ఆరు స్క్వేర్ ఆర్ అంటే ఇక్కడ రాసార్థము ఎంత లెక్కలు ఎంత ఇచ్చాడు పద్నాలుగు ఇచ్చాడు కాబట్టి ఆరు స్క్వేర్ కాబట్టి రెండుసార్లు రాయండి పద్నాలుగు ఇంటూ పద్నాలుగు రాయండి దీన్ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేస్తే కింద ఏడుకి పద్నాలుగు క్యాన్స్ చేస్తే ఏడు ఏడొక్కలే టోటల్ పద్నాలుగు వస్తుంది ఆ రెండుకి కింద రెండు క్యాన్సిల్ కొడితే ఇంకా మనకు ఆడ ఇరవై రెండు పద్నాలుగు మిగిలింది ఈ ఇరవై రెండు పద్నాలుగుతో గుణిస్తే మల్టిప్కేషన్ చేస్తే మనకు ఆన్సర్ మూడు వందల ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది తర్వాత లక్షతం పద్నాలుగు సెంటిమీటర్ వ్యాసార్థం గల రేడియస్ గల అర్ధవ్రతం యొక్క పరిధి సెమీ సర్కిల్ యొక్క సర్కం ఫ్రెండ్స్ ఇక్కడ అడిగాడు అర్ధవృత్త పరిధి సూత్రం ముందు ఏం చెప్పుకున్నాం అక్కడ ముప్పై ఆరు బై ఏడు ఆర్ అని చెప్పుకున్నాము ఇక్కడ ముప్పై ఆరు బై ఏడు అలాగే రాయండి ఇంటి పెట్టండి ఆరు అంటే పద్నాలుగు రాయండి ఈ కింద ఏడుకి పద్నాలుగు క్యాన్స్ కొట్టండి ఏడో ఒకటి ఏడు వందల పద్నాలుగు వచ్చింది ముప్పై ఆయన రెండుతో పెంచుకుంటే డెబ్బై రెండు సెంటీమీటర్లు అవుతుంది తర్వాత టెట్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రశ్నిస్తాము నాలుగు ఆరు యూనిట్లు వ్యాసార్థంగా గల రేడియస్ కలిగిన అర్ధవృత్తం యొక్క సెమీ సర్కిల్ యొక్క వైశాల్యము ఏరియా చదరపు యూనిట్లు ఎంత అని ఇక్కడ అడిగాడు అర్ధవృత్త వైశాల్యము సెమీ సర్కిల్ యొక్క ఏరియా ఫాముల ఏంటి వన్ బై టూ పై ఆర్ స్క్వేర్ ఈ వన్ బై టూ అలాగే రాయండి ఇంటి పెట్టండి ఇక్కడ మనకు ఈ పై కూడా అలాగే రాదు ఇక్కడ ఇంటూ ఇక్కడ ఆర్ అంటే లెక్కలు మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ నాలుగు ఆరు ఇచ్చాడు నాలుగు రెండు రెండుసార్ అండి ఫోర్ ఆర్ ఇంటూ ఫోర్ ఆర్ అండి ఈ రెండుకి నాలుగుకి క్యాన్ చేస్తే రెండు ఒకట్లా రెండోళ్ళ క్యాన్సిల్ పోయింది ఇక్కడ రెండు వచ్చింది ఇక్కడ అంటే ఇంకా ఏ మిగిలే పైన రెండు నాలుగు మిగిలి రెండు నాలుగులా ఎనిమిది పై అలాగే రా అండి ఆర్ ఇంటూ ఆరు ఆర్ స్క్వేర్ ఎనిమిది పై ఆర్ స్క్వేర్ కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటంటే పై అంటే ఇరవై రెండు పై ఏడు కాదు అని డౌట్ రావచ్చు కానీ మనకు ఆప్షన్స్లో ఇక్కడ పై మా పై కూడా ఇచ్చాడు కాబట్టి పైన అలాగే ఉంచితే సరిపోతుంది ఎనిమిది పై ఆర్ స్క్వేర్ ఆన్సర్ తర్వాత టెట్ కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది ఒక ప్రస్తుతము ఒక అర్ధవర్తం చుట్టుకొలత ఒక సెమీ సరుకులేక పెరిమీటర్ నూట నలభై నాలుగు సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యము ఏరియా ఎంత అని ఇక్కడ అడిగాడు లెక్కలు మనకు ఏమి ఇచ్చాడు అర్ధవర్తం చుట్టుకలత ఇచ్చాడు సెమి సరిక్ లేక పెరిమీటర్ ఇచ్చాడు దానికి ఫార్ములా అయింది ముప్పై అరవై ఏడు ఆరు లెక్కలు ఇచ్చాడు నూట నలభై నాలుగు కాబట్టి ఇజుకల్ టు నూట నలభై నాలుగు అలాగే రాయండి తర్వాత ఈ ముప్పై అరవై ఏడుని యువతల నుంచి అవతల తెరివేద్దాం అంటే ఆరు వేలు కొనుక్కోవాలి కాబట్టి అవతల తెరివేయాలి ఇక్కడ ఇంటూ కాబట్టి అవతల పోతే అది ఇంటూ అలాగండి రెస్ ప్రోగ్రాం అవుతుంది తిరగబడుతుంది అప్పుడు ముప్పై ఆరు అరవై ఏడు అవతల పోతే ఏడు బై ముప్పై ఆరు అవుతుంది ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని క్యాన్సిల్ చేయాలి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి మొదట పన్నెండు ఐకందా క్యాన్ చేస్తే పన్నెండు మూడు ముప్పై ఆరు పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు వచ్చింది మళ్ళీ మూడొకొంత కింద మూడు మూడొకట్ల మూడు పైన మూడు నాలుగుల పన్నెండు వచ్చింది ఇప్పుడు నాలుగు ఏడు మిగిలింది నాలుగేళ్ళంతా ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు వచ్చింది అంటే రేడియస్ ఆరు మనకు ఇరవై ఎనిమిది వచ్చింది అయితే ఏం కనుక్కోవాలి వైశాల్యం కనుక్కోవాలి ఏరియా అర్ధవృత్తం యొక్క వైశాల్యం సూత్రం ఏంది అర్ధవర్త వైశ్యాల సూత్రం వన్ బై టూ పై ఆర్ స్క్వేర్ వన్ బై టూ లాగే రాయండి పై అంటే ఇరవై రెండు బై ఏడు రాయండి ఇంటూ ఆర్ అంటే మనకు పేసార్థం ఆరు వచ్చింది ఇరవై ఎనిమిది వచ్చింది కాబట్టి ఇరవై ఎనిమిది ఇంటూ ఇరవై ఎనిమిది రాయండి ఇప్పుడు జాతర క్యాన్ చేయండి కింద ఏడుకి పైన ఇరవై ఎనిమిది క్యాన్ చేస్తే ఏడు ఒక ఏడు నాలుగు ఇరవై ఎనిమిది వచ్చింది మళ్ళీ కింద రెండుకి పైన నాలుగు క్యాన్ చేస్తే రెండు ఒక రెండు రెండు వేల నాలుగు వచ్చింది ఇంకా కింద ఏం మిగిలదు కాబట్టి ఇంకా దీన్ని గురించవచ్చు మల్టిప్లికేషన్ చేయవచ్చు పైన ఏమీలాయి అక్కడ ఇరవై రెండు రెండు ఇరవై ఎనిమిది మిగిలింది ఇవన్నీ గుణిస్తే మనకు ఆన్సర్ పన్నెండు వందల ముప్పై రెండు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఇది జవాబు తర్వాత టెట్కామ్ టిఆర్టీ రెండు వేల పద్దెనిమిది యొక్క ప్రస్తుతము ఒక వృత్త పరిధి ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఇరవై రెండు సెంటీమీటర్ అయితే దాని యొక్క అర్ధ వృత్త వైశాల్యము సెమీ సర్కిల్ యొక్క వైశాల్యము ఏరియా అంతే ఇక్కడ అడిగాడు ఇక్కడ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రెండు వృత్తాలు కాదు ఇక్కడ ఒకసారి వృత్తం ఇచ్చాడు వృత్తం ఇక్కడ రెండు కొద్దిగా సూత్రాలు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్త చూడండి ఇక్కడ లెక్కలో మనకి ఇచ్చింది వృత్త పరిధి ఇచ్చాడు ఇక్కడ అర్ధవర్తం కాదు మనకి ఇచ్చింది కొంతమంది మర్చిపోయి అర్ధవర్త సూత్రం రాస్తాం రాయకూడదు ఇక్కడ లెక్కలో వృత్త పరిధి ఇచ్చాడు సర్కిల్ యొక్క సర్కం కాబట్టి వృత్త పరిధి సూత్రం ఏంది టూ పై ఆర్ ఇజుకల్ టు లెక్కలు ఇచ్చేసాడు కాబట్టి ఇరవై రెండు అలాగే రాయండి ఈ రెండు అలాగే రాయండి పై అంటే ఇరవై రెండు బై ఏడు రాయండి ఇంటూ ఆరు రాయండి ఇజుకటి ఇరవై రెండు పెట్టండి మన ఆరు వ్యాలీ కొనుక్కోలు కాబట్టి ఈ ఆరు లేక పెట్టి మిగతా నంబర్స్ అన్ని అవతల పంపించండి ఈ రెండు అవతల పోతే ఒకటి బై రెండు అవుతుంది ఇరవై రెండు బై ఏడు అవతల పోతే ఏడు బై ఇరవై రెండు అవుతుంది అప్పుడు జాగ్రత్త మనం క్యాన్సిల్ చేయాలి ఈ కింద ఇరవై రెండుకి ఆ పైన ఇరవై రెండు క్యాన్స్ కొట్టండి ఆ తర్వాత మనకి ఇంకేం మిగిలిందంటే పైన ఏడు మిగిలింది ఏడు ఒకటి ఏడు బై రెండు ఆరు ఎంత ఇచ్చింది ఇక్కడ ఏడు బై రెండు వచ్చింది అయితే లెక్కలేం కనుక్కున్నాడు అర్ధ వృత్త అడిగాడు సెమీ సర్కిల్ లేక ఏరియా అడిగాడు ఫార్ములా ఏంది వన్ బై టూ పైఆర్ స్క్వేర్ మీరు మర్చిపోయి కొంతమంది వృత్త వైశాల్యం రాస్తారు పైఆర్ కానీ లెక్కలు అడిగి ఏమి అడిగాడు అర్ధ వృత్త వైశాల్యం అడిగాడు అది బాగా గుర్తుపెట్టుకోండి సెమీ సరుకులేక ఏరియా అడిగాడు సూత్రం వన్ బై టూ పైఆర్ స్క్వేర్ రాయండి ఈ వన్ బై టూ రాయండి పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు అంటే మన లెక్క ఎంత వచ్చింది ఇందాక మనకు ఏడు బై రెండు వచ్చింది అంటే రెండుసార్లు అండి స్క్వేర్ కాబట్టి ఏడు బై రెండు ఇంటూ ఏడు బై రెండు దీని జాగ్రత్త క్యాన్ చేస్తే ఈ కింద ఏడుకి పై ఏడుకి క్యాష్ పోతుంది తర్వాత ఇరవై పైన ఇరవై రెండుకి కింద రెండు క్యాష్ పుడితే రెండు ఒకట రెండు రెండు పదకొండు ఇరవై రెండు వచ్చింది ఇంకా పైన మనకి పదకొండు ఏడు మిగిలింది పదకొండు ఏళ్ళ డెబ్బై ఏడు కింద వచ్చేసి రెండు రెండు మిగిలింది రెండేళ్ళ నాలుగు వచ్చింది డెబ్బై ఏడు బై నాలుగు వచ్చింది బాగా జాగ్రత్తగా మీరు ఆ డెబ్బై ఏడుని పక్కన వేసుకొని నాలుగుతో భాగించండి భాగిస్తే మనకు పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు చదరపు సెంటీమీటర్ ఒక ఆన్సర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నాలు వారి ఒకసారి చూస్తే మీకు అర్థం కాదు రెండోసారి చూసి నోట్స్ రాసుకొని మూడోసారి మళ్ళీ జాగ్రత్తగా ఏకాగ్రత చూడండి బాగా నేర్చుకున్న తర్వాత నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టి ఆన్ టెస్ట్ ఒకేసారి ఆయన మంచి మార్కులు సాధించండి ఒక ఫ్రెండ్స్ నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొత్త తాకంటే నేను వీడియో పెట్టినట్టు మీకు కనిపిస్తుంది ఒక ఫ్రెండ్స్ మీ ఛాయ్ శ్రీ చాగనం శ్రీనివాసులు